ద్వాదశ జ్యోతిర్లింగ చరిత్రలు నాలుగవ భాగం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ గాథ. కావేరికా నర్మదయోః పవిత్రే సమాగే సజ్జన తారణాయ సదైవ మాధ్రాతృపురే వసంతౌ ఓంకారమీశౌ శివమేకమీడే. కావేరి నర్మదా నదులు సంగమించు ప్రాంతంలో షోడశ మహారాజులలో ఒకడైన మాంధాత మహారాజు నిర్మించిన పట్టణంలో సజ్జనులను ఉద్ధరించేందుకు వెలసిన ఓంకారేశ్వరుడైన దేవుణ్ణి పొగుడుతాను అని శ్లోకం యొక్క భావం. ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగ గాథ అద్భుతమైనటువంటిది. నారద మహర్షి పరమశివుణ్ణి ఆరాధించడం కోసం గోకర్ణ క్షేత్రం వెళ్ళి తిరిగి వస్తూ వింధ్యపర్వతం దగ్గరకు చేరుకున్నాడు. వింధ్యపర్వతుడు నారద మహర్షికి స్వాగతం చెప్పి, నారద మహర్షి, నేను పర్వతరాజును, సర్వసంపన్నుడను, నన్ను మించినవాడు ఈ సృష్టిలోనే లేడు అని గొప్పలిపోయాడు. వింధ్యపర్వతుడి గర్వం సమూలంగా దించకపోతే మితిమీరిపోతాడని భావించిన నారదుడు, మేరు పర్వతుడితో పోల్చిన నీవెంతటి వాడవు, అహంకారము తగ్గించుకొని జీవించు అన్నాడట. అందుకు బాధపడిన వింధ్యపర్వతుడు ఓంకార క్షేత్రానికి వెళ్ళి ఒక పార్థివ లింగాన్ని నిర్మించి తదేక దీక్షతో శివుని గురించి తపస్సు చేశాడు. వింధ్యపర్వతుడి తపస్సుకు సంతోషించి శివుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. అహంకారమంత అంతరించే నాకు ప్రసన్నతనందు భాగ్యమివ్వు, నాదు శిరమ్మందు నిలిచి ఉండు మీశ, నాదు శిరమ్మందు నిలిచి ఉండు మీశ, ధన్యుజేయు నన్ను ధరణి పైన. ఓ పరమశివ, నాలో అహంకారమంతా అంతరించిపోయింది, ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉండేలా నన్ను దీవించు. నా శిరస్సు పైన నీవు ఓంకారేశ్వర జ్యోతిర్లింగముగా వెలసి ఈ భూమండలంపై నన్ను ధన్యుణ్ణి చేయి స్వామి అని వరం కోరుకున్నాడు వింధ్యపర్వతుడు. శివుడు తథాస్తు అన్నాడు. అప్పుడు సర్వదేవతలు అక్కడ ప్రత్యక్షమై పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ జ్యోతిర్మయ స్వరూపంతో వింధ్యపర్వతంపై స్థిరంగా ఉండమని కోరారట. దేవతల కోరిక మేరకు పార్థివాకారంలో అమరేశ్వరుడు, అమలేశ్వరుడు అనే రెండు నామధేయాలతో అక్కడ వెలిశాడు. ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే, నర్మదా నది నర్మదా కావేరి అనే రెండు పాయలుగా ప్రవహిస్తోంది. ఈ రెండు పాయలలో ఉన్న ప్రదేశాన్ని మాంధాతృపురి, శివపురి అనే పేరుతో పిలుస్తారు. ఒకప్పుడు సూర్యవంశపు రాజైన మాంధాత ఈ పర్వతంపై అనేక సంవత్సరాలు శివుని గూర్చి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. రాజభోగములన్నీ రాజుగా పొంది తిని, రాజభోగములన్నీ రాజుగా పొంది తిని, తపము నీది చేసి తరించేను, మాంధ్రాతృపురిగాను మహిని దీన్ని నిలిపి, మాంధాతృపురిగాను మహిని దీన్ని నిలిపి, ఓంకారేశ్వరుగను విలయువయ్యా. పరమేశ్వర, రాజభోగాలు రాజుగా అనుభవించాను, నిన్ను గూర్చి తపస్సు చేసి నా జన్మ తరింపజేసుకున్నాను. నేను తపస్సు చేసిన ఈ ప్రదేశాన్ని నా పేరిట మాంధాతృపురిగా నిలుపు. నీకు ఇక్కడ అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాను, నన్ను అనుగ్రహించి ఓంకారేశ్వరుడిగా ఆవిర్భవించు అని కోరుకున్నాడు. పరమశివుడు తథాస్తు అని దీవించాడు. అనంతరం మాందాత అద్భుత శివాలయాన్ని నిర్మించాడు, ఇతర ఆలయాలు కట్టించాడు. ఆకాశం నుంచి చూస్తే ఈ ఆలయాలన్నీ ఓంకార రూపంలో కనిపిస్తాయి. అలా కనిపించడం వలన ఇక్కడ ఈశ్వరుణ్ణి ఓంకారేశ్వర జ్యోతిర్లింగమని, ఈ ప్రాంతానికి మాంధాతృపురి అనే పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది.